ధర్నా చౌక్ ఎత్తేసినోడు ధర్నా ఎత్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగనే దొంగ దొంగ అన్నట్టు కథ కమ్మ మిర్చి రైతులకి సంఖ్యలు వేసిన రోజుకు మర్చిపోయినావా నీ బిడ్డ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని మెట్పెల్లిలో చెరుకు రైతులని తరిమి కొట్టి పారిపోయింది మర్చిపోయినావా నాగర్ కన్నుల విత్తనాల కోసం రైతులు ధర్నా చేస్తుంటే ఒక పెద్ద మనిషి రైతుని పట్టుకొని లాటి దెబ్బలు కురిపించింది మర్చిపోయినావా వీళ్ళందరికీ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పినాక రేపు ధర్నాలా ఊసావు తెలంగాణ తల్లి విగ్రహంలో మక్కజొన్న ఉంటుంది మక్కజొన్న కోన ఏయకురని అన్నోని నువ్వు తెలంగాణలో ఎవడు తింటాడాయా దొడ్డు బియ్యం నువ్వు తింటావా నీ కొడుకు తింటదా నీ బిడ్డ తింటదా నీ కొడుకు తింటాడా ఓడి తింటు తెలంగాణలో ఎన్ని కిలోలతో సూపు సూపెట్టు దొడ్డు బియ్యం కోసం ధర్నా చేస్తున్నావు అంటున్నావు కేంద్రమే కొంటున్నది మొత్తం ధాన్యం ఇప్పుడు నువ్వు ఇవ్వాల రేపు ఎల్లుండి కాదు నెక్స్ట్ పది పదిహేను రోజులు ప్రొక్యూర్మెంట్ అన్నీ ఎవరు కొంటున్నారు కేసీఆర్ చాలా మభ్యపెట్టినవు చాలా మోసం చేసినావు రైతులకి సాం తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పండి సాంప్రదాయ పంటలు అన్నీ వీకినాయి పసుపుకి నయా పైసా బోనస్ ఇయ్యవు కేంద్రం ఇస్తా అంటే లేఖ రాయవు చెరుకు కనబడకుండా చేస్తేవి చెరుకు ఫ్యాక్టరీలు మూస్తేవి మొక్కజొన్న వద్దంటావు కోన అంటావు కేంద్రం గుంట అన్నా కూడా నువ్వు మొక్కజొన్న వేయద్దు అంటావు ప్రొద్దు తిరుగుడు విత్తనం దొరకనీయవు వేరుశనగా సజ్జలు జొన్నలు గాయ చేస్తేవి పప్పు దినుసులు చిరుధాన్యాలు కనుమరుగైపోయాయి మినుములు పెసర్లు శనగలు ఉలువలు మిర్చి అంత తగ్గిపోయాయి సబ్సిడీలు లేవు మిర్చి ఏడ గాయమైంది నీ ముక్కల గాయమైంది అవరు తెలియదు ఇవన్నీ వీకినాయి అందరిని ఏమని చెప్పింది నువ్వు కేంద్రం కొంటనే ఉన్నది కేవలం దొడ్డు బియ్యం కొంట కొనాము అంటే ఇవాళ దర్రాకు దిగుతా అంటున్నావు ఏ రైతు నమ్ముతాడు నిన్ను మొన్న రైతులే నీకు నీకు ఏదైతే గుణపాఠం నేర్పాలనో హుజురాబాద్లో రైతులే నేర్పారు నీకు ఇంకా నీకు బుద్ధి వస్తలేదు కేసీఆర్ తెలంగాణ ప్రజల అమాయకులు కాదు రైతులని ఎంత మోసం చేయాలో అంత మోసం చేసినావు అసలు దొడ్డు బియ్యం బ్రోకెన్ రైస్కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మా ప్రభుత్వం మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉన్నప్పటికాడికి వెళ్ళి ఈ వరకు కూడా ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం మొదలుపెట్టింది బ్రోకెన్ రైస్కి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాం తమరేంటికి ఇయ్యరు ఇలా పేపర్లో చూస్తే నేను మన దేవేందర్ రెడ్డి గారు దక్షిణ భారత రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన మేమే కొంటామంటున్నాడు మొత్తం దాన్ని పదిహేను వందలు ఫిక్స్ కూడా చేస్తామంటున్నాడు సరే ఓళ్ళు ఒకళ్ళు ఇడ్లీ పిండిలా దోశ పిండిలా ఎథనాల్ కూడా ఇస్తారు బ్రోకెన్ రైస్కి వెళ్ళి లిక్కర్ ఫ్యాక్టరీలలో వాడతారు నీకు బ్రోకెన్ రైస్కి మూడు నాలుగు వందలు వస్తే నువ్వు బోనస్ ఏంటికిత్తలేవు వేరే రాష్ట్రాలన్నీ ఇస్తున్నాయి బీజేపీ రాష్ట్రాలు ఇస్తున్నాయి నువ్వే రైస్ మిల్లర్ని పిలిచి మాట్లాడినావా నువ్వు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాయి ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా కలగకపోతీవి నెక్స్ట్ మూడు సంవత్సరాలలో ఒక్కసారి కలిసినావు రైస్ మిల్లర్ అని నువ్వేన కూర్చొని మాట్లాడితే కదా తెలిసేది తమరికి తమరి సోమరిపోతుతనం వల్ల తెలంగాణ రైతు ఇవాళ ఇబ్బందుల పాలవుతున్నాడు ఊడ్చుకున్నాడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల తెలంగాణ వ్యవసాయాన్ని తీసుకొచ్చిన గది నీ ఘనత గత ఎనిమిది సంవత్సరాలల్లో ఇక నువ్వు శాతగాకపోతే ప్రజలకి క్షమాపణ చెప్పి రైతులకి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఇంటికి పో నేను ధర్నా చేయడానికి ఇవ్వడం ముఖ్యమంత్రిని చేయలే సమాజగా బాతాల పోషట్టి భారత్ మాతాకి జై